హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి మిత్రులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 మరియు ఇతర పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం టెట్టో డిఎస్సి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి 80,000 పోస్టులకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ పోస్టుల యొక్క కేటగిరీ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా టెట్టో నోటిఫికేషను ఎప్పుడు వస్తుంది, టెట్లో మంచి స్కోరింగ్ ఏ విధంగా సంపాదించుకోవాలి, డిఎస్సీల ఎస్జీటీల పరిస్థితి ఏంటి, స్కూల్ అసిస్టెంట్ల పరిస్థితి ఏంటి, అదేవిధంగా పీజీటీ అండ్ టీజీటీల పరిస్థితి ఏంటి, సో వీటి మీద ముఖ్యమైనటువంటి సమాచారంతో మేము ముందుకు రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ను డౌన్లోడ్ చేసుకోవటం వలన చాలా తక్కువ ఖరీదుకే మీకు యాప్ని అందుబాటులో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం శ్రీ అను పబ్లికేషన్లో బోత్ మీడియా రెండు మీడియాలలో కూడా టీచింగ్ జరుగుతుంది, అదేవిధంగా రెండు మీడియంలో కూడా పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను. ఓకే మిత్రులారా, ఎప్పుడా అని ఎదురు చూసినటువంటి తరుణం, ఆ క్షణాలు రానే వచ్చినాయి. మరి ఒక మనిషిని తీసుకుంటే లేదా ఒక వ్యక్తిని తీసుకుంటే ఎన్నో లోపాలు ఉంటాయి. ఏంటి ఆ లోపాలు? బద్ధకం ఒక డ్రాబ్యాక్, అంటే చేద్దాంలే చూద్దాంలే, కేసీఆర్ చెప్పాడులే ఇస్తాడంటలే, ఈ విధమైనటువంటి నీ చుట్టూ రకరకాలైనటువంటి వ్యక్తులు మరి నిన్ను ప్రభావితానికి గురి చేస్తూ ఉంటారు. అదేవిధంగా పోస్టులను అమ్ముకుంటున్నారట, అదేవిధంగా చాలా అవినీతి జరిగిపోతుందట అని రకరకాలైనటువంటి బ్యాడ్ ప్రచారాలు మీ ముందు చేస్తూ ఉంటారు. ఎవరు చేస్తూ ఉంటారు వీళ్ళంతా? ఎవరై అంటే, ఆ ఉద్యోగంకి అర్హులు కాని వాళ్ళు లేదా కష్టపడలేనటువంటి వాళ్ళు లేదా బద్ధకస్తులు, ఎందుకు పనికిరాని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకొకటి తెలిసి తెలియకుండా ఏం చేస్తూ ఉంటారంటే, కానీ కొన్ని ఫోన్లు వచ్చినాయి, తెలంగాణ రాష్ట్రంలో ఏపీ వాళ్ళు రాసుకోవచ్చు. కొంతమంది రాసుకోవడానికే వీల్లేదని ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏపీ వాళ్ళు రాసుకుంటే, అంటే నాట్ ఓన్లీ ఏపీ, అదర్ స్టేట్స్ వాళ్ళు రాసుకుంటే ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది, ఇస్తారు పోస్టులు అంటే, ఇప్పుడున్నటువంటి రూల్ ప్రకారం, ఇప్పుడున్నటువంటి గజెట్ ప్రకారం 5% మాత్రమే రిజర్వేషన్ ఇస్తారు. అంటే 5% సపరేట్గా ఇస్తారా? ఎవరు. అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ పీపుల్తో పాటు మీరు కూడా వివిధ కేటగిరీల్లో మార్కులు తెచ్చుకుంటేనే మీకు ఇస్తారు. అంతే తప్ప 5% సపరేట్గా పెట్టేయటం, 5% మాకు కావాలి కాబట్టి మాకు ఓపెన్ కాంపిటీషన్ లేదా కన్సంట్ రిజర్వేషన్లో తక్కువ వచ్చినప్పటికీ కూడా మా 5% మాకు ఇవ్వాలి అనేటటువంటి లేదనమాట. అంటే మీరు ఏ కేటగిరీ అయితే ఉన్నారో, ఓపెన్లో అయితే ఓపెన్ కానీ, బీసీ అయితే బీసీ కానీ, ఎస్సీ అయితే ఎస్సీ కానీ, ఎస్టీ అయితే ఎస్టీ కానీ, మీరు నాలోకల్ అయితే ఆ కేటగిరీలో టోటల్ మీద 5% మీకు ఇవ్వడం జరుగుతుంది. 100కి 5 పోస్టులు మీకు 5ని తీస్తారు. సపోజ్ ఆరో వాడు వచ్చారనుకో, తీరు, ఎందుకంటే 5 ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి. కాబట్టి ఎవరైనా రాసుకోవచ్చు ఈ 5%లో.
ఎవరైనా రాసుకోవచ్చు. దీనికి కొంతమంది పోల్ చేసి రకరకాల వాళ్ళు ఏదేదో చెప్తున్నారు అని అంటున్నారు. కాబట్టి ఎవరి మాటలు నమ్మొద్దు. దయచేసి 5% రిజర్వేషన్ మీకు ఉంటుంది పోస్టుల్లో. అంటే తెలంగాణ రాష్ట్ర మిత్రులు కాకోకుండా మిగిలినటువంటి రాష్ట్రాల వాళ్ళు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏపీ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఈ విధంగా అంటే మీకు తెలియకోకుండా కొంచెం బ్యాడ్ ప్రచారం చేస్తూ ఉంటారు, మిమ్మల్ని డిప్రెషన్కి గురి చేస్తూ ఉంటారు ఈ విషయాల మీద. తస్మాత్ జాగ్రత్త. ఎవరు మాటలు పడితే వాళ్ళ మాటలు వినవద్దు. ఎందుకంటే ఈనాడు సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు వస్తూ ఉన్నారు, నాలెడ్జీ లేనటువంటి వ్యక్తులు వస్తూ ఉన్నారు, ఏదేదో చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి మీరు చక్కగా మీకు కావాల్సినటువంటి పోస్టు ఒకటే నాకు కావాల్సిన ఒక్క పోస్టే అని మీరు ప్రిపేర్ అవ్వండి. ఎన్ని పోస్టులు ఉంటే మీకెందుకు, ఎంతమంది ఉంటే మీకెందుకు, ఇవన్నీ అప్రస్తుతం. మీకు కావాల్సినటువంటి ఒక పోస్టే, ఆ పోస్ట్ కోసం మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. డిస్కషన్ మెథడ్లో స్టడీ చేయడం, అదేవిధంగా లిజనింగ్ వినడం, థింకింగ్ చేయడం, ఈ విధంగా రకరకాల మార్గాల ద్వారా మీకు నాలెడ్జ్ వస్తుంది. ఆ విధంగా పికప్ చేసుకున్నటువంటి నాలెడ్జ్ని మీరు ఏం చేయాలి, వివిధ టెస్టుల ద్వారా మీరు టెస్ట్ చేసుకోండి. వివిధ టెస్టులు రాయడం ద్వారా మీరు టెస్ట్ చేసుకోండి. అప్పుడు మీరు ఏ రేంజ్లో ఉండారో, ఎక్కడ వెనుకబడి ఉండారో, ఎక్కడ ముందంజలో ఉండారో, వెనుకబడినటువంటి ఆ ఏరియాస్ని ఏ విధంగా కవర్ చేయాలి అనేటటువంటి దాన్ని మీరు చూసుకోవాలి. మిత్రులారా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడికి వెళ్ళినా ఒకటే గుర్తు రావాలి. ఏమి రావాలి? నా కుటుంబం, నా తల్లిదండ్రులు ఇన్నాళ్ళ నుంచి కష్టపడ్డారు, ఇన్నాళ్ళ నుంచి పోషించారు, పెళ్లి చేసుకున్నాను, నా భార్య బిడ్డలను ఏ విధంగా పోషించాలి భవిష్యత్తులో, లేకపోతే రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ఏ సమస్య అయినా ఆర్థిక విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నిన్ను పలకరించాలన్నా ఎవరైనా నీ ఫ్రెండ్ కానీ, నీ తల్లిదండ్రులు కానీ, అదేవిధంగా నీ చుట్టాలు కానీ, నీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, నిన్ను మంచిగా చూడాలన్నా, నిన్ను చక్కగా చూడాలన్నా, నీకు మంచి విలువ ఇవ్వాలన్నా, నీ దగ్గర ఆర్థిక శక్తి బాగుందా లేదా. ఎస్, ఇది సొసైటీ యొక్క నేచర్. నీ దగ్గర ఆర్థిక పరిస్థితి, నీ పరిస్థితి బాగుందా లేదా. నీ దగ్గర ఆర్థిక పరిస్థితి బాగుంది, నువ్వు సంపాదిస్తూ మంచి ఉద్యోగాలు సెటిల్ అయ్యి మరి నీ భార్య పిల్లలను పోషించుకుంటున్నావంటే ఎవరైనా నీ దగ్గరకు వస్తారు. వాడు మా స్టూడెంట్ అంటారు మీ గురువులు. వాడు మా స్టూడెంట్, ఎంత పొజిషన్లో, మంచి పొజిషన్లో ఉండాలంటారు మీ గురువులు. మీ తల్లిదండ్రులు ఏమంటారు? వాడు మా కొడుకు, నేను గర్వపడుతున్నాను. నిన్ను చేసుకున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళేమంటారు? మా అల్లుడు. మరి నీ దగ్గర డబ్బులు లేకపోతే మా అల్లుడే, యదవని చేశాం. ఈ విధంగా రకరకాలైనటువంటి కామెంట్స్ మేమే చేస్తుంటారు, జీవితాంతం చేస్తూ ఉంటారు. మరి జీవితాంతం నువ్వు కష్టాలు పడతావా? జీవితాంతం ఈ విధమైనటువంటి నిందలు పడతావా? మరి 6 నెలలు కష్టపడి మరి వీటన్నింటినీ అవాయిడ్ చేసుకుంటావా? నువ్వు స్టారు అవుతావా, ఐసోలేట్ అవుతావా, అంటే ఏకాకిగా మిగిలిపోతావా? అంటే స్టార్ అంటే బాణాలన్నీ నీ వైపుకి చూపాలి, బాణాల మొత్తం నీ వైపుకి సంధించబడాలి. అంటే నీవు మిగతా వాళ్ళకి ఆకర్షించబడాలి. ఐసోలేట్ అయితే వికసించబడతావు. ఆడు మాకు సంబంధం లేదు, వాడు మాకు కొడుకు కాదు, వాడు మా అల్లుడు కాదు, వాడు మా ఫ్రెండ్ కాదు, ఈ విధంగా చెప్తూ ఉంటారు, ఐసోలేట్. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఐసోలేట్గా ఉండకూడదు, నీ జీవితంలో నువ్వు స్టార్గా ఉండాలి. నువ్వు స్టార్గా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఇప్పటి నుంచే నీ లక్ష్యం 5 ఉద్యోగాలు, పాచ్ 5 ఉద్యోగాలు. నీ టార్గెట్, నీ బాణం
ఐదు ఉద్యోగాల మీద గురిపెట్టాలి. ఎందుకు నేను ఐదు ఉద్యోగాలు నేను చెప్తున్నానంటే అన్నిటి సిలబస్ ఒకటే, దరిదాపు ఒకటే. గ్రూప్ వన్ కానించి గ్రూప్ ఫోర్ వరకు అన్నిటి సిలబస్ ఒకటే. ఎస్జీటీ కానించి స్కూల్ అసిస్టెంట్ లేదా టీజీటీస్ వరకు ఒకటే. జేఎల్ కానించి డిఎల్ వరకే ఒకటే ఒకటే. కాబట్టి ఎందుకు రావు పోస్టులు? ఎస్ఐ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు సిలబస్ ఒకటే. అదే జనరల్ స్టడీస్, అదే మెంటల్ ఎబిలిటీ, అదే కరెంట్ అఫైర్స్, అదే జనరల్ సైన్స్, అదే జియోగ్రఫీ, అదే ఎకానమీ, ఇవన్నీ ఉన్నప్పుడు, అన్నిటికీ అదే ఉన్నప్పుడు మీరు ఒక 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 పోస్ట్కి టార్గెట్, ఒక పోస్ట్కి ఎంపిక చేసుకో, ఒక పోస్ట్ని ఎంపిక చేసుకుని మీరు స్టడీ చేస్తున్నప్పుడు అదే సిలబస్ ఉంటుంది. కాబట్టి ఆ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులన్నీ మీకు వచ్చేస్తాయి. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది కోరుతున్నాను. ఓకే, నెక్స్ట్ పేపర్లో వచ్చినటువంటి అనాలిసిస్ ఏమొచ్చింది? సర్కారు ఒకే చెప్తే 45 రోజుల్లో టెట్. నేను చెప్తూనే ఉన్నాను మీకు, టెట్కి టైం ఉండదు మిత్రులారా. ఉన్నప్పుడు మాత్రమే, టైం ఉన్నప్పుడు మాత్రమే మీరు సద్వినియోగం చేసుకోండి. 500,000 మంది రాస్తున్నారు, స్కోర్ని పెంచుకోవాలి. 20% టెట్, 20 మార్కులు టెట్ నుంచి డిఎస్సి తీసుకుంటున్నారు, గురుకులాల్లో ఉన్నటువంటి టీజీటీకి తీసుకుంటున్నారు. కాబట్టి టెట్ మంచి స్కోర్ చేసుకోండి. నేను పదే పదే చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎంతోమంది నా ముందు కనపడుతున్నటువంటి వాళ్ళని చూసి మీకు చెప్తున్నాను. డిజిట్స్లో పోస్ట్ పోయినటువంటి వాళ్ళని చూసి బాధపడుతూ మీకు చెప్తున్నాను. కాబట్టి 45 రోజుల టైము, కానీ సిలబస్ మహాసముద్రం లాంటిది. సిలబస్ తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ, మ్యాథ్స్, సైన్సు, అదేవిధంగా సోషలు, మెథడాలజీ. మరి ఇవి ఇన్ని ఎంత సిలబస్ ఉంది? ఎంత సిలబస్ని కవర్ చేయాలి అంటే కనీసం 6 నెలలు పడుతుంది. 6 నెలల్లో ఉన్నటువంటి సిలబస్ని 2 నెలల్లో చదవాలి అంటే మీ మీ టైముని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో మీరే థింక్ చేసుకోండి. అదేవిధంగా మీరు టెట్కి ప్రిపేర్ అవుతున్నారంటే డిఎస్సి ప్రిపేర్ అయినట్టే, టెట్కి ప్రిపేర్ అవుతున్నారంటే డిఎస్సి ప్రిపేర్ అయినట్టే. టెట్కి ఒక సిలబస్సు, డిఎస్సికి ఒక సిలబస్సు ఉండదు. తెలుగు టెట్లో ఉంటుంది, డిఎస్సిలో ఉంటుంది. ఇంగ్లీషు టెట్లో ఉంటుంది, డిఎస్సిలో ఉంటుంది. సైకాలజీ టెట్లో ఉంటుంది, డిఎస్సిలో ఉంటుంది. మ్యాథ్స్ దాంట్లో ఉంటుంది, డిఎస్సిలో ఉంటుంది. సోషల్ టెట్లో ఉంటుంది, డిఎస్సిలో ఉంటుంది. సైన్స్ టెట్లో ఉంటుంది, డిఎస్సిలో ఉంటుంది. మెథడాలజీ రెండిట్లో ఉంటుంది. అంతేగాని నేను టెట్ నాకు 100 వచ్చినాయి, 110 వచ్చినాయి అని ఈ విధంగా ఎవరైతే మీరు అనుకున్నారో, మీరు పప్పులో కాలేసినట్టే. 120 వస్తే 120 కోసం ప్రయత్నించండి, 130 వస్తే 135 కోసం ప్రయత్నించండి, 140 వస్తే 145 కోసం ప్రయత్నించండి, 145 వస్తే 150 కోసం ప్రయత్నించండి. అంతే తప్ప నెగ్లిజెన్సీ వద్దు టెట్లో. కాబట్టి 45 రోజుల్లో టెట్ దీని యొక్క సారాంశం. ఏప్రిల్ నెలాఖరు లేదా మేలో నిర్వహించే ఛాన్స్. ఒకసారి క్వాలిఫై అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు వర్తించినాక ఇది దీనివల్ల మీకు ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే 20% చూసుకుంటున్నారు కాబట్టి లైఫ్ టైం ఎవరికి? సీటెట్కి వాళ్ళకి లైఫ్ టైం ఉపయోగం, కానీ మీకు కూడా ఉపయోగపడుతుంది. 90 మార్కులు వస్తే నో యూజ్ అట్ ఆల్, ఉద్యోగం రాదు. 90 మార్కులు టెట్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పెంచుకోండి పర్సంటేజ్ పెంచుకోండి, లేకపోతే ఉద్యోగం, టీచర్ ఉద్యోగం రాదు. టెట్ నిర్వహణ మార్పులకు విద్యాశాఖ ప్రపోజల్ పంపించింది ప్రభుత్వానికి. ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు, ఈజీగానే ఉంటుంది. అంటే ఈజీ అంటే ఆన్లైన్ ఈజీగా ఉంటుంది, అంటే సిస్టమ్ ద్వారా. పేపర్ టఫ్గానే ఉంటుంది. కాబట్టి అను పబ్లికేషన్ బుక్స్ ఆల్రెడీ రిలీజ్ చేశాము. అను పబ్లికేషన్ వీడియోస్ని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులు ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొని మరి
కాలాన్ని వృధా చేసుకోకుండా ఎప్పటికప్పుడు వీడియోస్ని, అనుపబ్లికేషన్ బుక్స్ని ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుని ఆ బుక్స్లో ఉండేటువంటి మ్యాటర్ ఏ విధంగా ఉంటుంది, అకాడమీ బుక్స్ ప్రకారమే ఉంటుంది, స్కూల్ బుక్స్ ప్రకారమే ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా పగడబందీగా మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్, పదోన్నతిలో హేతుబద్ధీకరణ బదిలీలు. ఈ మూడు ప్రక్రియలు ఒకేసారి. టీచర్ల పదోన్నతులపై విద్యాశాఖ కసరత్తు. మరో 10,000 పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం. డిఎస్సి ద్వారానే భర్తీ ప్రక్రియ. ఇంతకుముందు టీఎస్పిఎస్సికి ఇచ్చారు, టీఎస్పిఎస్సిలో లేట్ అయింది ప్రాసెస్, అందువలన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారానే ఈ తర్వాత నోటిఫికేషన్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది. పదోన్నతుల ద్వారా ఇంకొక 10,000, ఇప్పుడు 13,000 పోస్టులు ఉన్నాయి, ఇంకొక 10,000 అంటే 23,000 పోస్టులు ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను. టీచర్ ఉద్యోగం సంపాదించుకోండి. టీచర్ ఉద్యోగం బీఈడి డిఈడి చేసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా టీచర్ ఉద్యోగం మీరు కష్టపడితే చాలా ఈజీగా వస్తుంది. ఖాళీ పోస్టులు 2.4 లక్షలు. అందులో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి న్యూసు. అందులో 1,75,000 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, రాష్ట్రంలో ఇంకా 66,309 నికర ఖాళీలు. అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి బుగ్గన ఏ శాఖలో ఎన్నో లేని వివరాలు. సో ఓకే, మరి ఇది కూడా ఏపీలో కూడా త్వరలోనే భర్తీ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి, నిరుద్యోగులు గొడవ చేస్తున్నారు. కాబట్టి ఏపీలో కూడా మీకు త్వరలోనే మంచి శుభవార్త మీరందరూ కూడా వింటారు. టెట్ నెక్స్ట్ ఏప్రిల్, మార్చి కానీ ఏప్రిల్లో కానీ, ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్, ఈ బుక్స్ తీసుకున్నటువంటి బుక్స్ ఎవరైతే పే చేశారో వాళ్ళందరికీ కూడా ఈ తెలంగాణ బుక్స్తో పాటు అందరికీ కూడా మీకు బుక్స్ పంపించడం జరుగుతుంది. మిగిలినటువంటి పెండింగ్ వీడియో, పెండింగ్లో ఉన్నటువంటి వీడియోస్ను కూడా స్టార్ట్ చేసాము, వాటిని కూడా త్వర త్వరగా కంప్లీట్ చేసి మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఇవి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు 66,309. జాబ్ క్యాలెండర్ ప్రకటించి భర్తీకి చర్యలు అసెంబ్లీలో వెల్లడించిన ప్రభుత్వం. అంటే ఇవి పోస్టులన్నీ, ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారట. ఎందుకంటే వచ్చేటటువంటి ఎలక్షన్లు కాబట్టి, మరి పోటీ ఉంది కాబట్టి, బాగా ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా రెడీ అవుతున్నారు కాబట్టి ఎలక్షన్స్కి, మరి వీటిని కూడా నింపుతారు. మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎస్జిడి కొలువులు 6,400 ఇంకా పెరుగుతాయి, 10,000 అయినా ఆశ్చర్యం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్జిడి కొలువులు 6,400 దీనికి సంబంధించినటువంటి న్యూస్. టెట్ నిర్వహణకు ప్రతిపాదన జిల్లా కమిటీలు డిఎస్సి ద్వారా వీటిని ఇస్తున్నారు. అదేవిధంగా టెట్కు సంబంధించినటువంటి ఈ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలంటే ఫస్ట్ టెట్ కంప్లీట్ కావాలి. ఈ టెట్కు సంబంధించినటువంటి ఫైలు ఆల్రెడీ ప్రభుత్వానికి పంపించింది, విద్యాశాఖ నుండి వెళ్ళిపోవడం జరిగింది. త్వరలోనే 3-4 రోజుల్లో దీనిపైన జీవో ఒకటి రావాలి, టెట్ పైన జీవో ఒకటి రావాలి. అదేవిధంగా సిలబస్ అనేది 2016 వచ్చింది కాబట్టి అదే సిలబస్ ఉంటుంది, టెక్స్ట్ బుక్స్ మారలేదు కాబట్టి సిలబస్ అనేటటువంటిది మార్పు ఉండకపోవచ్చు. న్యూ ఎన్ఈపి మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, కాబట్టి ఎక్కువ మంది దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇవి బుక్స్ అండి, టైటిల్స్ ఆల్రెడీ చెప్పాను నేను. ప్యాకేజీ 1 3 బుక్స్ ఉంటాయి, సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు ఫస్ట్ ప్యాకేజీ. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్యాకేజీలో 4 బుక్స్ ఉంటాయి, సోషల్ స్టడీస్, సైన్స్ కంటెంటు, మ్యాథ్స్ కంటెంటు, ట్రైమరీ, 4 అయినా ఉండొచ్చు, లేదా ఈ రెండింటిని కలిపి ఒక బుక్ అయినా ఈవీఎస్ రూపంలో మీకు ఇవ్వచ్చు అనమాట. అది నెక్స్ట్ రేపు నెక్స్ట్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ విధంగా మీకు బుక్స్ ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్కి ఆల్రెడీ నేను చెప్పాను, అది పేపర్ 2కి చెప్పాను. పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ 3 బుక్స్, అదేవిధంగా మోడల్ పేపర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్
సోషల్ స్టడీస్ వాళ్ళకి సోషల్ స్టడీస్ కంటెంటు, అదేవిధంగా సోషల్ స్టడీస్ మెథడాలజీ మోడల్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని అను పబ్లికేషన్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్, అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించినటువంటి బుక్స్, నెక్స్ట్ కానిస్టేబుల్, ఈ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటివి ఎప్పటికప్పుడు మీరు ఫాలోఅప్ చేసి త్వరలో జరిగేటటువంటి ఎగ్జామ్స్లో మీరు మంచి ర్యాంక్, మంచి రిజల్ట్స్ని సంపాదించగలని ఆశిస్తూ థ్యాంక్ యూ.